అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పాటు ఇండియాస్ మోస్ట్ అవేటింగ్ లో ఉన్న ఈ చిత్రం రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ఐదున సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అటు డిస్ట్రిబ్యూటర్స్ సైతం పుష్పాటును భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటి వరకు బాహుబలి టూ పేరు మీద ఉన్న రికార్డులను పుష్పటు బ్రేక్ చేస్తుందని ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ధీమాగా ఉన్నారు ఇండియా బిగ్గెస్ట్ రిలీజ్ గా ఉన్న బాహుబలి టూ రికార్డును పుష్ప టూ ఇప్పటికే బ్రేక్ చేయడానికి రెడీ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పుష్ప టూను పదకొండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో ఒక ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదే దాదాపు ఆరు వేల ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది ఓవర్సీస్ ఇతర దేశాలు అన్ని కలిపి ఐదు వేల పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు థియేట్రికల్ రైట్స్ పరంగా కూడా ఆరు వందల నలభై కోట్లతో పాటు ఓటీటీ రైట్స్ థియేట్రికల్ ఆడియో రైట్స్ పేరిట మరో నాలుగు వందల ఎనభై కోట్ల దాకా బిజినెస్ జరిగిందని సమాచారం పైగా పుష్ప టూ మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కూడా దాదాపు పదమూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధిస్తేనే ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి వెళ్తుంది మరి ఆ సత్తా పుష్ప టూకు ఉందా లేదా సరైన అవుట్పుట్ కోసం సుకుమార్ కూడా రీషూట్స్ కూడా బాగా చేశారని టాక్ దానివల్ల బడ్జెట్ కూడా తారాస్థాయికి చేరిందట ఇప్పటి వరకు అత్యధిక గ్రాసు వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో తొలి స్థానంలో దంగలు ఉండగా ఆ తర్వాత స్థానంలో పదిహేడు వందల నలభై రెండు కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి టూ ఉంది మూడో స్థానాన్ని పన్నెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్తో ఆర్ఆర్ఆర్ మూవీ దక్కించుకుంది ఆ రెండు సినిమాలను దర్శకధీరుడు రాజమౌళినే తెరకెక్కించడం విశేషం మరి పుష్పాటు ఆ రెండు సినిమాలను అధిగమిస్తుందో లేదో చూడాలని చెబుతున్నారు బిజినెస్ పరంగా మైత్రి మూవీ మేకర్స్ సేఫ్ జోన్లోనే ఉన్న భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తే తప్ప ఈ సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ కావడం కష్టం ఏమాత్రం టాక్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్స్కు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు